Hey guys, welcome back to new video. ఇప్పుడు మనం సోలంలో ఉన్నాం. ఇది డే 3 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే నా ఛానల్లో ఉంటాయి, చూసేయండి ఒకసారి. అండ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే యాక్టివిటీస్ లేవంట, ఏదో ఇన్సిడెంట్ అయ్యి సో హైకోర్టు స్టే ఇచ్చిందంట. హిమాచల్ మొత్తం యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, స్కీయింగ్ అండ్ ట్యూబ్ రైడ్ ఇలాంటివి అడ్వెంచర్ యాక్టివిటీస్ని స్టే ఇచ్చిందంట హైకోర్టు. అండ్ అక్కడ స్కీయింగ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి ప్రొఫెషనల్గా నేర్చుకున్న వాళ్ళు చేస్తున్నారంట, మళ్ళాటి వాళ్ళు చేయనివ్వట్లేదు. అండ్ రోప్ వే కూడా క్లోజ్ ఉంది, సో ఇంకేం చేసేదేం లేక ఇంకా స్నోలోనే ఆడుకుంటున్నాం. మనకి మెయిన్ స్నోవే కదా కావాలి, ఇక్కడ ఇక్కడ నుంచి అంత దూరం అయింది స్నో కోసమే కదా, సో స్నోలో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల స్నో స్కూటర్ అండ్ ఏటీవీ రైడ్స్ చాలా కాస్ట్ చెప్పేస్తున్నారు. అది వర్త్ అనిపించలేదు, ఎందుకంటే వాడు డ్రైవ్ చేసినప్పుడు మన ఆనకాలు కూర్చుంటే 500-600 అంట, ఎందుకు వేస్ట్ అనిపించింది. అండ్ ఇంకా ఇలా స్నోలో ఆడుకుంటున్నాము. పైకి వెళ్ళే కొద్దీ స్నో డెన్సిటీ పెరుగుతుంది, సో ఎక్కడడికి పెట్టినా దిగిపోతుంది, నడలేకపోతున్నాం. సో మా అమ్మ నడలేకపోతుంది, తనని తీసుకెళ్తున్నాం పైకి. మా తమ్ముడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూడండి పైకి వెళ్తున్నాడు, స్నో ఎక్కువ ఉంటుంది కదా పైన అని చెప్పి, బట్ జారిపోతుంది, గ్రిప్ ఉండట్లేదు, అసలు చాలా కష్టంగా ఉంది. 2 డేస్ బ్యాక్ స్నోఫాల్ అవడం వల్ల కూడా పైన స్నో ఏమో పౌడర్ లాగా ఉంది అండ్ అది దిగిపోతుంది, గ్రిప్ కూడా ఉండట్లేదు. సో వాడి కష్టాలు చూడండి ఇప్పుడు. గ్లౌస్ కూడా తీసేసి వెళ్ళడం వల్ల పట్టుకుంటే చేతులు తిమ్మరలేకపోతున్నాయి ఆడికి, వాడి కష్టాలు చూడండి. ఇంకా ఆడి వాళ్ళు కాక ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు. ఇంకా పైకి వెళ్దామా కిందకు వచ్చేద్దామా అని డైలమాలో ఉన్నాడు. సారీ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కింద. ఇప్పటికి దారి లేదు, ఇలాగెలా కనిపిస్తే లోపల దూరిపోతున్నాం. ఈ దూరిపోతే దిక్కు లేదు మాకు. సో వెళ్ళి రూట్ బ్యాక్ సైడ్ తిరిగి చుట్టూ తిరిగి వెళ్దాం అనుకుంటున్నాం. అబ్బా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఇటు పక్కే బాగుంది, ఈ మంచి గడ్డ అది. అబ్బా ఇది తీసుకురాస్తాను చూడండి అమ్మా. ఇక్కడ నా కష్టాలు చూడండి, అసలు నడలేకపోతున్నాం బ్యాగ్తో, పాక్కుంటూ దేక్కుంటూ దొల్లుకుంటూ వెళ్తున్నాం. అసలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దిగిపోతుంది మంచు మెత్తగా ఉండడం వల్ల. మా వాడు ఆల్రెడీ పైకి ఎక్కేశాడు. ఉంది నా విత్ స్లైడింగ్ టైం.
ఇంకా మా తమ్ముడు కానీ ఎక్కడూ జారుడు ఎక్కడూ జారుడు అలాగే ఆడుకున్నాడు అక్కడ. జారడం ఈజీగానే ఉంది, బట్ ఆ పైకి ఎక్కినప్పుడే చాలా కష్టంగా ఉంది. మా వాడికి కొద్దిగా డి ఎక్కువ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తున్నాడు. ఈ ప్లేస్ హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల చాలా త్వరగా ఆవేశం వచ్చేస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కష్టమవుతుంది. సో మావాడు చూడండి ఆవేశపడుతూ ఎక్కుతున్నాడు పైకి. ఇంకా అక్కడ ప్రతి వాడి పని పైకి ఎక్కడం జారడం ఇదే అయిపోయింది. పక్కన ఒకళ్ళు జారడానికి రెడీ అయ్యారు. కష్టపడి పైకి వచ్చాడు. సో ఆవేశం వచ్చేస్తుంది. బాచా సినిమాలో పద్మనాభ సింహాలా పడుకున్నాడు చూడండి. మావాడు రీఛార్జ్ అయిపోయాడు, మళ్ళీ ఊపు వచ్చింది, జారడానికి మళ్ళీ రెడీ అయిపోయాడు, వెళ్తున్నాడు. బంగారమాయని శ్రీవల్లి 3-2-1 అయిపోయింది అన్నీ అయిపోయింది. రైట్ తీసుకో. ఎవరు వాడికి ఆ స్నోలో పిచ్చి లేచింది, ఎలా దొరుకుతున్నాడో చూడండి. ఇక్కడ మంచుతో ఇలా తయారు చేసి దాన్ని బాహుబలిలో ప్రభాస్లా లేపుతున్నాడు చూడండి. పైనుంచి 360 డిగ్రీస్ వ్యూ చూడండి ఎలా ఉందో. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం అండ్ ఇప్పుడు 3 అవుతుంది. ఇక్కడ ఉన్నాం, వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి ఇంకా కిందకు వచ్చేస్తున్నాం. మా మమ్మీ జారుకొని వచ్చేసారు. ఇప్పుడు నా టైం, నేను చాలా ఫన్నీగా జారాను. కింద ఫైనల్గా ల్యాండ్ అయ్యేసరికి మంచి మొగ్గేసి మరీ ల్యాండ్ అయ్యాను చూడండి. ఇప్పుడు సోలాంగ్ వ్యాలీ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అది వశిష్ఠ అని, సోలాంగ్ నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంటే మాల్ రోడ్ వైపే రావాలి, వచ్చేదారిలోనే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అండ్ ఇది చూసారా మార్నింగ్ ఎంత ఖాళీగా ఉన్నాయో రోడ్స్. ఇప్పుడు చూడండి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అండ్ ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతాయి ఒక్కోసారి. సో మేము 3 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి వెళ్దామని. అండ్ వశిష్ఠ టెంపుల్ పక్కన హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి, అంటే న్యాచురల్గా వేడి నీళ్ళు వస్తాయి అక్కడ భూమి నుంచే. సో ఆ ప్లేస్ కూడా చూద్దామని వెళ్తున్నాం.
ఇప్పుడు ఒక 8 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని పైకి వెళ్తున్నాము. ఇది ఒక 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది వశిష్ టెంపుల్కి ఈ రోడ్. ఈ రోడ్ స్ట్రెచ్ మాత్రం చాలా ఇరుగ్గా ఉంటుంది అండ్ 2 కార్స్ పక్క పక్కన వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మాల్ రోడ్ నుంచి అయితే ఇది ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. మాల్ రోడ్ తర్వాత ఇది కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ అవన్నీ అవైలబుల్ ఉంటుంది. సో వీలైనంత వరకు చాలామంది మాల్ రోడ్ ప్రిఫర్ చేస్తారు అండ్ కొంతమంది ఏమో వశిష్ఠ దగ్గర కూడా వచ్చేస్తారు. లోకల్లో తిరగడానికి ఆటోస్ అండ్ బైక్ రెంటల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. బైక్ రెంటల్స్ వచ్చేసి స్కూటీ 600-700 చార్జ్ చేస్తున్నారు. సో అదేదో క్యాబ్ అయితే అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు కదా 1000కి అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము. క్యాబ్ డ్రైవర్ వచ్చేసి పార్కింగ్ స్పేస్లో వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని వెళ్ళేసి వచ్చామన్నారు. సో మేము వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఇక్కడైతే చాలా షాల్స్ షాప్స్ ఉన్నాయి, అంటే ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు గుర్తుగా ఎవరికైనా ఇవ్వడానికైనా బల్క్లో తీసుకుంటారు కదా, సో హోల్సేల్ ప్రైజెస్ ఇవన్నీ హోల్సేల్ షాప్స్. ఇక్కడ కూడా కేఫ్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్ అండ్ షాపింగ్కి ఇంకా హాస్టల్స్ అండ్ హోటల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మాల్ రోడ్ తర్వాత వశిష్ఠ అండ్ ఓల్డ్ మనాలి కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ మనాలిలో స్టేకి, అండ్ ఇవి కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెసే మాల్ రోడ్ తర్వాత. సో ఆ వీడియోస్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు ఓల్డ్ మనాలివి. ఇక్కడన్నీ ఇంకా కుల్లు ఫేమస్ హ్యాండ్మేడ్ షాప్సే ఉంటాయి, హోల్సేల్ షాప్స్ కూడా అవే ఎక్కువ ఉంటాయి. పార్కింగ్ నుంచి 5 మినిట్స్ వాక్ తర్వాత ఫైనల్లీ వశిష్ఠ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి హాట్ స్ప్రింగ్కి ఎలా వాళ్ళలా కొనుక్కుంటున్నాం. టెంపుల్ పక్క నుంచి పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ పైకి వెళ్ళాక అక్కడ స్టెప్స్ ఉంటాయి అని చెప్పారు అక్కడ వాళ్ళని అడిగితే. ఫైనల్లీ హాట్ స్ప్రింగ్స్ దగ్గర కూడా వచ్చేసాము. ఇదిగోండి ఇదే హాట్ స్ప్రింగ్. వాటర్ అయితే చాలా వేడిగా ఉన్నాయి, మేము బాత్ చేయలేదు కానీ చేయి పెట్టి చెక్ చేసాం ఎంత వేడిగా ఉన్నాయి అని. న్యాచురల్గా చాలా వేడిగా వస్తున్నాయి వాటర్. అలీలోని ర్యాబిట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చాలా జూలుగా, వీటి దగ్గర ఫోటో తీసుకోవడానికి 20 రూపీస్ తీసుకుంటున్నారు ఇలా పట్టుకొని ఫోటో తీసుకోవడానికి. చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. అక్కడ ఒక షాప్లో తందూరి టీని ట్రై చేసాము ఎలా ఉంటుందా అని. ఈ టీ వచ్చేసి మట్టితో తయారు చేసిన గ్లాస్ని వేడ్ చేసి అందులో టీని కూడా మరగబెడతారు, ఎలా ఉంటుందా అని ట్రై చేసాము. నార్మల్ టీలానే అనిపించింది టేస్ట్.
బసిస్ తీసుకెళ్ళడానికి ఒక 200 ఎక్స్ట్రా అన్నారు. అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సోలాంగ్కి అయితే 800 అన్నారు, బసిస్ట్కి 200 ఎక్స్ట్రా అన్నారు. ఎందుకంటే 70 రూపీస్ అక్కడ పార్కింగ్కే ఇవ్వాలంట. సో రీజనబుల్గానే అనిపించి మేము ఇంకేం బార్గెన్ చేయలేదు. హోటల్కి రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.